హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టైం పాస్. ఏపీ మరియు తెలంగాణలో రాబో 48 గంటల్లో వాతావరణ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ జిల్లాల్లో వర్షం కురుస్తుంది, మరిన్ని వివరాలను తెలుసుకునే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జవాత్ తుఫాను బలహీనపడి బెంగాల్ వైపు పయనించినప్పటికీ దాని ప్రభావంతో అల్పపీడనం వల్ల తేలికపాటి వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో కూడా 1-2 చోట్ల చిత్తూరు, కడప, అనంతపురం ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు లేదా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం బాగా కనిపిస్తుంది. తెలంగాణ వాతావరణ విషయానికి వచ్చినట్లయితే అక్కడ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఏమీ కనిపించట్లేదు. వాతావరణం చాలా పొడిగా ఉంటుంది, కానీ చలి తీవ్రత పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాలైనటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. మరిన్ని వెదర్ అప్డేట్స్ను మిస్ కాకుండా చూడడానికి వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.